भैया बंडी की सीट कवर का चूस्ते वो कुट्टाडू भैया आ सीट कवर का मीद का चूस्ते ఎడం కాలు చెప్పుతో కొడతారు అన్ని ఏ కాలు చెప్పుతో ఎడం కాలు చెప్పుతో కొడతారు నేను అది పనిగా చెప్పి పంపించా సీట్ కవర్ పెయింటింగ్ బండి అని చెప్పు పెయింటింగ్ బండికి డీల్ చేసే విధానం వేరే విధంగా ఉంటుంది నార్మల్ బండికి డీల్ చేసే విధానం వేరే విధంగా ఉంటుంది అసలు వీళ్ళు పోయినాడు కాదు అసలు పనే రాదు వాడికి ఎవరైతే ఎవరికి అడగతే బేడు అసలు పనే రాదు హలో భయ అందరూ మంచిగా డైలీ వీడియో 43 టైం గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 27 అవుతుంది డేట్ గా చూసుకుంటే 16/3/2022 ఈ రోజు వర్క్ అయితే ఏదైతే ఫ్యాషన్ ప్లస్ ఉందో ఫ్యాషన్ ప్లస్ అనేది 100% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది భయ భయ బండికి సీట్ కవర్ అయితే వేసారు భయ నిజంగా వాడు ఫోటో తీసుకొచ్చిన అంగట్లో పెట్టుకోవాలి భయ ఏ అబ్బా ఆ సీట్ కవర్ గురించి చెప్పడం కాదు కానీ డైరెక్ట్గా ఒకసారి మీరు అయితే చూడండి తర్వాత అయితే బండి గురించి మాట్లాడదాం నాకు ఓపిక సీట్ అయితే చూసి అబ్బా వీడు వర్క్ చేసిన వాడికి వాడు ఫోటో తీసుకొచ్చి యూట్యూబ్లో చూపిద్దాం అనుకున్నాం భయ్య దీనికి సీట్ కవర్ ఏరా నేను అది పనిగా చెప్తే పెయింటింగ్ బండి అని చెప్పి పంపిస్తే వేసాడు భయ్య బొక్క ఉంది ఏడుందో బొక్క బొక్కకు మాత్రం మెట్లవాడు ఏడు బాగానే ఉంది నీట్గా పెయింటింగ్ బండి అంటే ఎలా అంటే ఏడు ఎలా ఉంది అలా రావాలి ఏడు ఎలా ఉంది తెలుసా దాన్ని ఎలా చెప్పాలా కానీ నాకు చేత కావట్లేదు సీట్ చూడంగా నాకు వచ్చింది భయ్య బీపీ 150 వచ్చింది ఒకడో షుగర్లో టీలో షుగర్ వేసుకుని తాగమన్నట్టు ఏంటి భయ్య ఈ సీట్ కావ చూడంగా నేను బండికే వస్తా సీట్ వేయడం మానేసా బండి చూస్తే ఏ రేంజ్లో ఉంది అసలు బండి కథ ఏంది దాని వ్యవహారం ఏంది అని తెలిస్తే ఆ సీట్ కవర్ కానీ వేస్తే సీటు కుట్టినోడిని సీటు బండిలో వేసినోడిని ఇద్దరిని కలిపి ఒకేసారి ఏకదమ్ములో తిడతారు ఏంటో వీళ్ళు ఏం పని చేస్తారో దేనికోసం పని చేస్తారో ఏమో తెలియదు కానీ నేను ఒక అడ్రస్ చెప్పా ఆడికి వెళ్ళబ్బా 10 రూపాయలు పోయినా నీట్గా వేస్తారు సీట్ కవర్ అని చెప్తే ఆడకపోతే 50 రూపాయలు తగ్గిలేదంట ఓడెవుడికి ఆడికి వెళ్ళాడు ఓడు బాగా పెట్టాడు ఇప్పుడు సీట్ అయితే పక్కన పడేస్తున్నాను కస్టమర్కి అయితే ఫోన్ చేశాను సీట్ అయితే నేను వేయను ఆ బండికి సీట్ ఎత్తుకొని పోయి నేను చెప్పిన అడ్రస్లో చేపించుకున్నాను నీట్గా ఇలా రావాలి భయ్య సీటు ఎడలా ఉందా ఇక్కడ చూడండి ఎలా ఉందో మీకు ఫోన్లో అయితే కనబడలేదు కానీ రియల్ ఇప్పుడు చూడండి రియల్గా కానీ చూస్తే వాడిని కొడతారు మీరు వేసి కొడతారు నేను కదా కొట్టేది ఓకేనా ప్యాచ్ చేసి ఎట్టున్నాలంటే అలా ఉండాలి కొంతమంది వేస్తారు ప్యాచ్ వాళ్ళకి అడిగి పంపించా 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఆడికి ఏంటి పెయింట్ బండి అని చెప్పండి కథకం చేస్తారంటే ఏంట్రా మా మాట ఓకే భయ్య టోటల్గా అయితే మాత్రం ఈ సీట్ కవరు అసలు ఆ బండికి కానీ వేస్తే ముందు కుట్టినోడు సంగతి ఏమో కానీ బండికి వేసిన దానికి ఎడం కాలు చెప్తా నన్ను కొడతారేమో ముందు నన్ను కొడతారు ఏమైనా నీకేం బుద్ధి లేదంటారా బండికి అంత ఖర్చు పెట్టి చేసావు ఆ సీట్ కవర్ ఏందిరా అని చెప్పేసి కస్టమర్లకి చెప్పితే ఎన్రు పలానా అడ్రస్కి బండి 10 రూపాయలు పోయినా నీట్గా చేస్తారంటే ఆడకు పోరు ఆడ తక్కువ చేస్తే ఆడకి వెళ్ళిపోతారు ఒక మెకానిక్ చెప్పిన తర్వాత వినండి భయ్యా మీరు ఆడ వద్దు ఆ బండికి సీటు చెడగొడతారు అనుకున్నప్పుడు ఆ మెకానిక్ ఏ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి వెళ్ళిపోండి ఏమైపోతుంది భయ్యా 50 రూపాయలు 100 రూపాయలు ఇప్పుడు బండికి 50,000 ఖర్చు పెట్టావు 50 రూపాయలు తగ్గిపోతే ఏమవుద్ది ఆడ పోయి ఆడాలది 50 రూపాయలు ఒకసారి చూడండి భయ్య బండి లుక్ చూడండి భయ్య వాంతి వస్తుంది భయ్య నాకు చూస్తుంటే నేను ఇప్పుడు దాకా ఆ బండికి సీటే తీసి పెట్టినా ఎందుకంటే సీట్ వేస్తే నాకు వాంతి వచ్చేస్తుంది ఆ సీట్ కవర్ వేసినప్పుడు ఫోటో దిగాలి పోయేసి బండి కస్టమర్ రాగానే ఎవరు వేయించిందో ఒకసారి ఫోటో తీసుకురావాలి పోయేసి రేపు డైలీ వీడియోలో చూపిస్తాను ఓకే భయ్య టోటల్గా చూసుకుంటే ఒకసారి ఏదైతే ప్యాషన్ ప్లస్ ఉందో ప్యాషన్ ప్లస్ అవుట్లుక్ అనేది తీసండి సీట్ మాత్రం చూడబాబు భయ్య మీకు దయచేసి జనం పెడతాను ఆ సీట్ కూడా అనేది నేను చేంజ్ చేయించి మన సబ్స్క్రైబర్స్ 10th వెహికల్లో మళ్ళీ నీట్గా అది చూపిస్తాను కస్టమర్ చేసుకోవాలైనా సరే నేను ఎవరికాడైతే చేపిస్తాను వాళ్ళకాడ మళ్ళీ నీట్గా చేపిస్తాను ప్రజెంట్ ఏంటంటే సీట్ ఏసీ వీడియో తీయాలి కాబట్టి మీకు తీస్తాను సీట్ సంగతి మనం వదిలేండి మీరు సీట్ సంగతి ఏమనుకుంటున్నారో మెల్లగా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కానీ తెలుసుకుంటాను ఒకసారి చూడండి అవుట్లుక్ అనేది టోటల్గా చూస్తారు కదా అవుట్లుక్ అనేది సీట్ సంగతి అయితే మర్చిపోమని చెప్పి మీరు కామెంట్ బాక్స్ అయితే తీసుకోండి ఆ సీట్ సంగతి ఏందో ఆ సీట్ గల అబ్బాయి చూసి బా ఇంత చండాలంగా చేశానని చెప్పేసి అక్కడ కనిపించాలి ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ప్యాషన్ ప్లస్ అనేది రెడీ అయిపోయింది మనకి ఏదైతే మన యాక్సిడెంట్ బండి గ్లామర్ ఉందో గ్లామర్ కానీ ఆల్మోస్ట్ ఒక వీడియో కానీ షూట్ చేస్తాను దాని సంగతి కానీ ఒకసారి గ్లామర్ విషయానికి వస్తే గ్లామర్ అనేది ఆల్మోస్ట్ ఇది యాక్సిడెంట్ బండి ఆల్మోస్ట్ ఈ బండికి అయితే ఎస్టిమేషన్ వేసేసి ఒక వీడియో కానీ షూట్ చేస్తాను ఆ వీడియో కానీ నేను తొందరలో అయితే రిలీజ్ చేస్తాను ఈ బండికి ఎస్టిమేషన్ కానీ చూసుకుంటే ఒక డిజిటల్ మీటర్ కాకుండా అంటే మెకానిక్ సర్వీస్ ఛార్జ్ కాకుండా కాకుండా 7000 రూపాయస్ చేశాను ఈ డిస్టర్మీటర్ అనేది డిస్టర్మీటర్ గ్లాస్ పగిలిందా బోర్డు పగిలిందా అయితే మనం మీటర్ లంగండి చెక్ చేయించాలి మన కస్టమర్ గాని అదే చెప్పాము అన్న 7000 రూపాయస్ స్పేర్ పార్ట్స్ అవుతాయి డిస్టర్మీటర్ అనేది మీటర్ లంగండి చెక్ చేయించాలి అది చెక్ చేసిన తర్వాత మీటర్ గురించి చెప్పాలని చెప్పాం ఆల్మోస్ట్ గా చూసుకుంటే ముందర హెడ్ లైట్ వైజర్ హ్యాండ్లు డిస్టర్మీటర్ లాక్ సెట్ ముందర ఫోర్క్ బెండ్లు అన్నీ అయితే ఉన్నాయి చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి అదే విధంగా సైడ్ ప్యానల్ ముందర బంపర్ అయితే బెండ్ అయ్యింది టోటల్ ఒక 7000 రూపాయస్ ఓన్లీ స్పేర్ పార్ట్స్ వరకు మళ్ళీ సర్వీస్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది డిజిటల్ మీటర్ కానీ సపరేట్గా అయితే ఛార్జ్ అయితే పడుతుంది దీని మీద ఒక వీడియో షూట్ చేస్తాం ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఈ బండి పక్కన పెట్టేస్తే మనకి R15 ఒకటి ఉంది దాని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఓకే బై టోటల్గా చూసారు కదా మనకి గ్లామర్ కానీ అయిపోయింది ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే R15 ఉందో R15 వర్క్ అనేది అది పెయింటింగ్కి సామాన్ ఇవ్వాలి ఆ పెయింటింగ్ అనేది నేను భోజనాన్ని పోయి రాగానే ఆ పెయింటింగ్ సామాన్ అనేది ఎప్పుడేసి నేను పెయింటర్ కార్డు ఇచ్చేసి ఏదైతే మన సబ్స్క్రైబర్ 10th వెహికల్ ప్యాషన్ ప్లస్ ఉందో ప్యాషన్ ప్లస్ ఈ లోపల సీట్ రెడీ చేయించి సీట్ రెడీ చేయించిన తర్వాత మళ్ళీ మొత్తం బిగించి మనకి క్లైమేట్ అనేది ఒక 5:30 అయితే ఆ బండి మీద 10th వెహికల్ అనేది వీడియో షూట్ చేసి ఆ బండి అనేది కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేస్తాం ఈ రోజు ఉన్న మధ్యాహ్నం నుంచి వర్క్ అది జస్ట్ పెయింటింగ్ ఇడు ఏదైతే ప్యాషన్ ప్లస్ ఉందో ఈ ప్యాషన్ ప్లస్ అనేది 10th వెహికల్గా వీడియో షూట్ చేయడం నెక్స్ట్ R15లో ఒక 4-5 సామాన్లు ఉన్నాయి మీకు చూపించాల్సింది అవి మన హరి మెక్ పబ్లిక్ రివ్యూలో అయితే ఆ వీడియోస్ అయితే రిలీజ్ చేయాలి ఏది R15 వైరింగ్ కిట్ ఫ్రంట్ అలాయ్ వీలు అదేవిధంగా బ్యాక్ మట్గాడు ఫోర్క్ స్టమ్ ఏదైతే MRPs అయితే చూపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాను టోటల్గా ఇది పోయా మన డైలీ వీడియో మీరు ఏమనుకున్నారు ఏదో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అందరికీ పేరు పైన థ్యాంక్స్ మయ్యా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా సపోర్ట్ చేస్తానంటే నేను అడగకపోయినా మీరు సపోర్ట్ చేస్తానంటే ఐ లైక్ ఇట్ భయ్యా మీకైతే ఐ లైక్ ఇట్ మన ఛానల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి హ్యాట్సాప్ భయ్యా బాయ్ బాయ్.